సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఈ హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో సొంత ఇల్లు ఉండాలంటే నిజంగా అది పెద్ద కలే. అయితే కొంతమందికి ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి, దాంట్లో ఇల్లు కట్టేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్టుగా. దాంట్లో కూడా చాలా వరకు స్పేస్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇంకా కొంతమంది ఓపెన్ ఫ్లాట్స్ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో తీసుకుంటారు. అపార్ట్మెంట్స్లో ఒక్కొక్కసారి స్క్వేర్ ఫీట్స్ ఎక్కువ ఉన్నా సరే అసలు మనకు స్పేస్ అనేది సరిగ్గా సరిపోదు. ఈ అపార్ట్మెంట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1400 స్క్వేర్ ఫీట్. కాకపోతే చూడండి ఎంత నీట్గా వచ్చింది, 3 బెడ్రూమ్స్ వచ్చాయి అండ్ స్పేషియస్గా హాల్ వచ్చింది, ప్లస్ డైనింగ్ టేబుల్ ఏరియా వచ్చింది అండ్ వాష్ ఏరియా, కిచెన్ ఎక్సెట్రా. అసలు ఎంత నీట్గా వచ్చిందో, 2 బాత్రూమ్స్ వచ్చాయి, 3 బెడ్రూమ్స్ వచ్చాయి అండ్ అది కూడా చాలా నీట్గా వచ్చింది. అది ఇంటీరియర్ డిజైన్ వల్ల అయి ఉండొచ్చు లేదా ఈ స్పేస్ని సరిగ్గా వాడుకోవడం వల్ల అయి ఉండొచ్చు. కానీ 1400 ఎసెట్లో ఇంత బాగా రావడం అనేది నిజంగా అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మేముంటున్న అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి 1200 స్క్వేర్ ఫీట్ అప్రాక్సిమేట్గా ఉంటుంది, డబల్ బెడ్రూమ్. బట్ స్పేస్ అంటే ఎక్కడ పడితే అక్కడ అసలు అట్లా వేస్ట్ చేశాడనమాట. హాల్ చాలా పెద్దగా వచ్చింది అండ్ డైనింగ్ ఏరియా అని చెప్పి ఇచ్చాడు. అసలు అది ఎట్లా అంటే మనం అసలు యూజ్ చేయనికి కూడా రాదనమాట, స్పేస్ చాలా వేస్ట్ చేశాడు. దీనికి దానికి జస్ట్ 200 స్క్వేర్ ఫీట్ డిఫరెన్స్. కానీ దీనిలో ఒక బెడ్రూమ్ ఇచ్చి ప్లస్ డైనింగ్ ఏరియా ఇచ్చి అంత హాల్ ఇదంతా ఇచ్చేసి చాలా నీట్గా ఇచ్చేసాడనమాట. అందుకే నాకు ఇది చాలా బాగా నచ్చింది, అసలు పిచ్చ పిచ్చగా నచ్చింది. సో అందుకే నేను వీడియో కూడా తీసానన్నమాట. అంటే మనకు చాలామంది స్పేస్ తక్కువ ఉంది, మన వాళ్ళకంటే అవతల వాళ్ళది స్పేస్ ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేనే ఒక 3-4 చూశాను మా చుట్టాల వాళ్ళు రీసెంట్గా తీసుకుంది. వాళ్ళది 1900 స్క్వేర్ ఫీట్, 2000 స్క్వేర్ ఫీట్, 2100 స్క్వేర్ ఫీట్ అట్లా ఉంది. బట్ ఏంటంటే స్పేస్ని కరెక్ట్గా వాడుకోవాలి. బెడ్రూమ్స్ చిన్నగా వచ్చేసి హాల్ పెద్దగా రావడం లేదా స్పేస్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం, దానివల్ల లుక్ అనేది అసలు ఎలివేట్ అవ్వలేదు, అసలు లగ్జరియస్గా ఎలివేట్ అవ్వలేదు. సింపుల్గా చేసినా ఇదేమో లగ్జరీస్గా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత లగ్జరీగా చేసినా నాకు లగ్జరీగా కూడా అనిపించలేదు. సో దట్ అందుకే చెప్తున్నాను, మన స్పేస్ ఎక్కడైతే కరెక్ట్గా వాడుకుంటామో కొంచెం కూడా స్పేస్ అనేది పోకుండా ఆ స్పేస్ని కరెక్ట్గా మనం వాడుకున్నప్పుడు నీట్గా వస్తుంది ప్లస్ లగ్జరియస్గా వస్తుంది. వన్ థింగ్ మనం పెట్టుకున్న అది ఇంటీరియర్ వల్ల కూడా మనకు అది నీట్గా అనిపిస్తుంది, ఒక లుక్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.